నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలు నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది. ఈ సంవత్సరం పంచాంగం, చాలామందిగా రాశిఫలాలు ఎలా ఉన్నాయి, మా రాశికి ఎలా ఉంది, అంటే ఖర్చు ఎంత, వ్యయం ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఇదంతా కూడా మనం చూసుకుంటాం. కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే, రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది 15-20% మాత్రమే ఎఫెక్టు. ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిది అంటే మనకి మిథున రాశి. మిథున రాశి వారికి అనేసరికి దుబ్బల రాశి అంటాము, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సంవత్సరం మీరు ఎలా ఉందో పంచాంగంలో మీరు చూసుకోండి, నేనేం అనట్లేదు. కానీ మనం ప్రాక్టికల్గా మనం అనలైజేషన్ చేసిన తర్వాత ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం సక్సెస్ ఉండాలంటే సంవత్సరం మొత్తం రెమెడీ చేస్తూనే ఉండాలి. అందుకనే మనం ప్రతి ఉగాదికి అదే చెప్తాం, ఈ సంవత్సరం సక్సెస్ ఉండాలి అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళండి ఈ రాశి వారు అన్నట్టు మనం చెప్తాం. ఫలితాలు అనేది ఎవరైనా చెప్తారండి, పంచాంగం తీసుకొని నేను కూడా ఇక్కడ పెట్టుకొని చెప్పగలుగుతా, అది కాదు. ఉన్న పొజిషన్ ఏంటిది, ఇప్పుడు రాహు వ్యయంలో ఉన్నాడు, వ్యయంలో ఉండి ఏ రాశిలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, పంచమ దృష్టితో ఎవరు చూస్తున్నాడు, సప్తమ దృష్టితో ఎవరు చూస్తున్నాడు, అది అనలైజేషన్ చేసిన తర్వాత మనం ఈ రెమెడీస్ తీసుకొస్తాం. ఒక గురువు మీద ఎలాంటి దృష్టి ఉంది, శుక్రుడి మీద శుక్రుడు ఎన్ని డిగ్రీస్లలో చేంజ్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా తొందరగా పర్మనెంట్ రిజల్ట్ ఉండాలి. అది తొందరగా మనకి షార్ట్ టర్మ్లో వచ్చేటట్టు మనం రెమెడీస్ చెప్తాం. మనం ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పేది అది. రాశిఫలాలు అనేవి మనం ఎక్కడన్నా మన బుక్స్ దొరుకుతాయి, మీరు అందులో చూసుకోవచ్చు. దానికి మనకి నేను చెప్పేది ఒకటే, 10-20% ఫలితం ఉంటుంది తప్ప నీ జన్మజాతకానికి 80% నీ జన్మజాతకం అని చెప్తుంది. సో మిథున రాశి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఈ సంవత్సరం బిగినింగ్లో, ఇప్పుడు ఉగాదికి ముందు శివాలయంలో ఎక్కడైనా సరే కానీ ఒక 3 ప్లాస్టిక్ గ్రీన్ కలర్ చైర్స్ దానం ఇచ్చేసేయండి. నీకు మనసులో ఏమైనా మిథున రాశి వారికి ఏంటంటే దీర్ఘకాల వ్యాధులున్నా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నా, లేదనుకుంటేనేమో మీ రిలేషన్లోనే రిలేటివ్స్తో ఏమైనా గొడవలు ఉన్నా సరే కానీ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయిపోతుంది ఈ సంవత్సరం. అంటే ఒక 3 కుర్చీలు గ్రీన్ కలర్వి శివాలయంలో దానం ఇచ్చేసేయండి. నెక్స్ట్, దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పారుతున్న నీళ్ళు ఉన్నాయి అనుకుంటే మీరేం చేయండి అంటే, ఏదైతే మనకి ఒకవేళ చాలామందికి మిథున రాశి వారికి మ్యారేజ్ అవ్వట్లేదు, లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూస్ వస్తున్నాయి, లేదనుకుంటేనేమో బాడీ ఎప్పుడు కూడా డిమ్గా ఉంటుంది అన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు, వైవాహిత జీవితము ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఈ మిథున రాశి వారు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో పారుతున్న నీళ్ళు మంచివి, మురికి నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు ఉంటే దాంట్లో ఏం చేయాలంటే మంగళవారం రోజు ఉదయం చిన్నది ఒక తేనె బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళి నీ మనసులోని కోరిక కోరుకొని ఆ పారుతున్న నీళ్ళలో ఆ తేనెని అట్లా వదిలేసేయండి, ఆ బాటిల్ పక్కకు పడేసేయండి, మీ ఇష్టదైవం ఎవరు ఉన్నారో వాళ్ళని కోరుకొని వెనక తిరిగి చూడుకొని వచ్చేసేయండి. ఇది మనం ప్రతి నెలకు ఒకసారి చేయండి, 12 సార్లు చేయండి. నెలకు ఒకసారి అయితే టైం తీసి చేయగలుగుతాం కదా, చేయండి. ఎవరికైతే పారుతున్న నీళ్ళు దగ్గరలో అవకాశం లేదో వాళ్ళు ఏం చేయండి అంటే కందులు కొన్ని నానబెట్టేసి దగ్గరలో ఒకవేళ మన గోశాలలో ఎక్కడైనా దున్నపోతుంటే ఆ దున్నపోతుకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా తీసేస్తుంది, హెల్త్ ఇష్యూస్ తీసేస్తుంది, మనకి దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉన్నా సరే కానీ వాటిలో కూడా నివారణ జరుగుతుంది. మనం నెలకు ఒకసారి పెట్టుకున్నా చాలు. దాంతోపాటు ప్రతి శుక్రవారం రోజు కూడా చిన్నపిల్లలకి ఏదైనా తీపి పదార్థం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది మీ చుట్టాలు కాదు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు కాదు, మీ సరౌండింగ్స్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే కానీ, పర్టికులర్ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ప్రతి శుక్రవారం రోజు ఏదో మీరు ఇంట్లో దీపం పెట్టాం, పాయసం చేసామనుకోండి, కొంచెం కప్పులలో పాయసం వేసి వాళ్ళకి ఇవ్వండి, తినిపియండి. అట్లా ప్రతి శుక్రవారం చేయడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మంచిగా మనకి సంవత్సరం ఉంటుంది. దాంతోపాటు ఇంట్లో ఏంటంటే ప్రతి మనకి కుదిరితే ఏంటంటే బుధవారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కూడా ఆవు పిడక మీద సాంబ్రాణి పొడి వేయడానికి ప్రయత్నం చేయండి. ఆవు పిడక మీద సాంబ్రాణి పొడిలో కొంచెం జటామాసి బెల్లం ముక్క వేసి ఇంట్లో మీరు ధూపం వేయండి. చాలా అద్భుతంగా మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉన్నా వెళ్ళిపోతుంది, ఇంటి మీద ఏదైనా తాంత్రిక పీడ ఉన్నా వెళ్ళిపోతుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ 4 రెమెడీస్ చేసుకొని 2024లో మంచి అదృష్టవంతులుగా మారాలి. వాళ్ళకున్న రాజయోగాలు కూడా ఇంకా తెలుసుకోవాలి అంటే దగ్గరలో ఎవరైనా మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి, అసలు నా లైఫ్ ఏంటి సార్, ఏ రెమెడీస్ చేయాలి, ఈ రాశి పదార్థం పక్కకు పెడితే నా జీవితంలో అసలు దశాంతర్దశ ఏం నడుస్తుంది తెలుసుకొని ఆ రెమెడీస్ చేసినట్టయితే తప్పకుండా షార్ట్ టర్మ్లో మంచి రిజల్ట్స్ అనేవి చూడవచ్చు.